నేను మొట్టమొదటిసారిగా సుస్వాగతం అనే సినిమాకి పెద్ద హిట్ అయింది. కర్నూలులో ఇన్ని రోజులు ఆడింది ఒకటే థియేటర్లో. అక్కడ ఫంక్షన్కి నన్ను పిలిస్తే నేను అడిగాను, నాకేందుకు ఇబ్బంది ఫంక్షన్స్కి వెళ్ళాలండి? ఎప్పుడు నాకు అన్నయ్య చిరంజీవి గారి ఫంక్షన్సే ఆయన అభిమానులే. నా ఉద్దేశంలో నాకు ఎప్పుడు చిరంజీవి గారే హీరో, నాకు నేను హీరోని కాదు నాకు ఎప్పుడు. అప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ని వాళ్ళని అడిగాను, నన్ను చూడటానికి జనం వస్తారు, నీ సినిమా అయితే చూసానేమో కానీ నన్ను చూడటానికి ఎవరు వస్తారని అడిగాను. లేదు సార్, ఏది మీరు వచ్చేటే సార్ నేను థియేటర్లో కదా అని వాళ్ళు ఇబ్బంది పడలేక వెళ్ళాను. వెళ్ళకపోతే వీడి పొగరు అసలే నా గురించి పొగరు కామ్గా ఉంటే వీడికి పొగరు అహంకారం అనుకుంటాను. అది పొగరు అహంకారం కాదురా నాయన, నాకు ఎవరితో మాట్లాడలేని తెలియదు కామ్గా ఉంటాను, దాన్ని మీ పొగరు అహంకారం నేను ఏం చేయను, నాకు నా కర్మ అది, మీ కర్మ మీరు ఆలోచించుకున్నాను. అంటే ఏ సందర్భంలో చెప్తున్నానంటే, ఆ రోజు హోటల్ నుంచి నేను బయటికి వెళ్తుంటే వాళ్ళు వచ్చి, సార్ రోడ్డు చిన్న ఊరేగింపుగా తీసుకెళ్తాం, కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడి నుంచి 5 కిలోమీటర్లు ఉంటుందంటే 5 కిలోమీటర్లు అంటే నేనైనా గంగిరెద్దునండి వాళ్ళు తీసుకెళ్తారన్న. ఇట్లా నాకు ఇబ్బందిగా ఉంటుంది సార్, నాకు తీసుకెళ్ళిపోయి నేను ఇలాగా నేను ఊహించుకోలేకపోతాను. అన్నయ్య గారు అయితే ఊహించుకోలేక, నేను అన్నగారు అయితే ఆ జనం ప్రేమ చూపిస్తుంటారు, ఆయన చెయ్యిపోతే అందం ఉంటుంది, నేను ఇలా కూర్చొని చెయ్యిపోతే ఏమందం ఉంటుంది సార్, చండాలంగా ఉంటుంది అని చెప్పాను. దయచేసి నన్ను బలిపశువుని చేసే కానీ మీకు దండం పెడతానంటే వాళ్ళు నన్ను వదలలేదు. నేను నా ఫ్రెండ్స్కి చెప్పాను, అరే వాళ్ళు ఇలాగంటారు కానీ నన్ను పక్కన నుంచి కారు పెట్టి నేను దూకేసి నేను థియేటర్కి వచ్చేసాను డైరెక్ట్, నన్ను నన్ను వీటికి బలిపశువులు చేయకండి దయచేసి నన్ను చెప్తే, లోపలికి వెళ్తే రోడ్లు నిండిపోయినాయి, విపరీతంగా ఉన్నారు. నాకు అప్పుడు అనిపించింది చేతులు ఊపుతా ఉన్నారు విపరీతం ప్రేమ చూపిస్తుంటే, పక్కనున్న తిరుపతి ప్రసాద్ గారు అనుకుంటారు డిస్ట్రిబ్యూటర్, ఆయన అంటున్నారు ఆయన మీరు చేతులు ఊపించండి లేదంటే అందరూ బాధపడతారు, మీ పొగరు అనుకుంటారంటే సార్ నా పొగరు కదా, లోపల భయం వేస్తుంది నాకు అలా చూసి బిగుసుకుపోయాను. నేను లోపల భయంతో బిగుసుకుపోయిన దాన్ని పొగరు అనుకోవద్దంటే అట్లీస్ట్ నేను చేయగలనే నేను రెండు చేతులు ఎత్తి నమస్కరించగలను వాళ్ళకి, అదే నేను చేయగలను అనుకో. కానీ నాకు నా తండ్రి నేర్పించిన మాటలు గుర్తొచ్చినాయి. సృష్టిలో ఒకవైపు చూస్తే నేను ఒక్కడే ఇటువైపు ఉన్నాను, అటు సైడ్ చూస్తే లక్షల మంది జనం ఉన్నారు, అంటే మొత్తం అంత ఉన్నాయి, అంత అంత జనం ఉన్నారు. కానీ నాకేమనిపించింది, నా తండ్రి మాటలు గుర్తొచ్చినాయి. సృష్టిలో అందరూ సమానమే, నువ్వు ఒక్కడే ఎక్కువ కాదు, అది గుర్తుపెట్టుకో. వాళ్ళు భగవంతుడి సృష్టి, వాళ్ళెంతో నువ్వు అంతే, ఇది నీకు అహంకారంగా ఇది నీ ఒక్కడికే అనుకుంటే నువ్వు నాశనం అయిపోతావు అన్న తండ్రి మాటలు నా ప్రతిధ్వనించిన ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను మీకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నన్ను అభిమానించిన వారికి, అభిమానించే వారికి, ప్రతి ఒక్కరికి, సృష్టికి, ప్రతి వస్తువుకి చైతన్యం, మనకి జీవంతో ఉన్న వస్తువుకి, జీవం లేని వస్తువుకి, ప్రతి ఒక్కటికి, ప్రతి ఒక్కదానికి నేను శిరస్సు వంచి మోకరిల్లుతాను. సుబ్బు, నీకు తెలుసా నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల్ వచ్చింది. నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5 అనుకుంటా. అదే మరి, 5:00 మీ బాబచ్చి బిల్లు కట్టినట్టు నాకు కల్ వచ్చింది.